हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल गायत्री रेड्डी व्लॉग्स। ईरोज नेनु ई वीडियोलो कोन्नी किचन की कावाल्सिन ऐटम्स नी आर्डर चेसानु। सो अवि अनबॉक्स चेसि चूपिंचबोतुन्नानु। वाटि प्राइस एंटी अलागे वाटि क्वालिटी एला उंदी एंटी अनेदी नेनु ई रोज़ ई वीडियोलो चूपिस्तानु। सो फस्ट प्रोडक्ट वच्चेसि इदी पीलर। ई पीलर वच्चेसि 157 रूपीस्। क्वालिटी अयिते चाला बागुंदी अंड దీనికి ఇలా క్యాప్ కూడా వస్తుంది పైన। సో మనం నార్మల్గా పీల్ చేసినప్పుడు అంతా కింద పడుతుంది కదా, సో అలా కింద పడకుండా మొత్తం దాంట్లోనే స్టోర్ అవుతుంది। అండ్ అలా స్టోర్ అయినంత మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేలాగా అనమాట। సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కిచెన్లో యూజ్ చేసుకోవడానికి। సెకండ్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి కంటైనర్। కంటైనర్ అంటే నార్మల్గా మనం మసాలా ఐటమ్స్ వేసుకోవడానికి అలాగే డైనింగ్ టేబుల్ పైన యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది। విత్ స్పూన్స్ వచ్చింది అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి। అండ్ నేను ఆర్డర్ చేసింది 6 కంటైనర్ ఇది, దీంట్లో 3 and 2 కంటైనర్స్ కూడా అవైలబుల్ ఉంది। నేను ఇది ఆర్డర్ చేసింది వచ్చేసి 313 రూపీస్ అండ్ నార్మల్గా మనం ఒక 3 కంటైనర్స్ ది 2 కంటైనర్స్ కావాలి అంటే ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది। అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ డ్యామేజ్ అయితే ఏమీ రాలేదు। కిచెన్లో యూజ్ చేసుకోవడానికి అలాగే డైనింగ్ టేబుల్ పైన యూజ్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది, ఇలా మూవ్ అవుతుంది। సో డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే మనం ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఇలా రిమూవ్ కూడా చేయొచ్చు మనం। సో ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా తీసేసి। అండ్ అది కిందది వద్దు అనుకున్నా కూడా మనం సపరేట్గా అవి తీసుకొని అలాగే యూజ్ చేయొచ్చు। అండ్ ఇక్కడ అన్బాక్సింగ్ చేసేది వచ్చేసి గ్లాస్ కంటైనర్స్ అనమాట। నార్మల్గా ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి కానీ అలాగే మన స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికి ఇది టోటల్గా సెట్ ఆఫ్ 6 అండ్ ప్రైస్ వచ్చేసి 278 రూపీస్ అంతే। అండ్ ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ గ్లాస్ ఐటమ్స్ ఆర్డర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం డౌట్ ఉంటుంది కదా అవి ఏమైనా డ్యామేజెస్ అవుతాయేమో అని, కాకపోతే అలా లేకుండా ఇలా నీట్గా అంటే డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది। అండ్ అది టోటల్గా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ సెట్ అనమాట। అండ్ బ్రష్ ఆయిల్ బ్రషెస్ కూడా ఫ్రీ వచ్చాయి 2। సో ఇలా నార్మల్గా ఏమైనా సాల్ట్ పెప్పర్ స్టోర్ చేసుకోవడానికి ఒక 4 స్మాల్ కంటైనర్స్ వచ్చాయి అండ్ ఆయిల్ కంటైనర్స్ వచ్చేసి 2 500 ml అండ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ కంటైనర్స్, దానిపైన ఏం డిజైన్ లేదు, నార్మల్ ప్లెయిన్ కంటైనర్సే అవి। సో క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ నార్మల్గా ఇక్కడ మనం కిచెన్లో స్టోర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది। ఆయిల్ ప్యాకెట్స్ అలాగే ఓపెన్ చేసి పెట్టుకునే కన్నా అలాగే ఏమైనా స్టీల్ వాటిల్లో స్టోర్ చేసుకునే కన్నా ఇలా పెట్టుకుంటే కొంచెం నీట్గా మోడర్న్గా కనిపిస్తుంది కిచెన్ కూడా। సో ఇది ప్యాకింగ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, అంటే డ్యామేజ్ అయితే ఒక్కటి ఏం రాలేదు అండ్ గ్లాసెస్ కూడా చాలా థిక్ ఉన్నాయి, అంటే అలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తక్కువ ప్రైస్కి। సో దీని ప్రోడక్ట్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను। సో ఇలా ఆయిల్ బ్రష్ ఒకటి అండ్ నార్మల్గా సెట్ ఉంటుంది కదా వీటితో 2, అది కూడా ఫ్రీ వచ్చాయి దీనికి। అది 1/2 లీటర్ 500 ml బాటిల్స్ ఇవి ఆయిల్ కంటైనర్స్ వచ్చేసి అండ్ ఇది స్పైసెస్కి ఇది 4 వచ్చాయి అండ్ నార్మల్గా ఇవి కూడా డైనింగ్ టేబుల్ పైన యూజ్ చేస్తాం కదా, సో అవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇలా క్యాప్స్ కూడా వచ్చాయి అవి పైన ఇలా ఓపెన్ చేసుకోవడానికి కూడా దాంట్లో ఉంది అండ్ ఇది వచ్చేసి టోటల్గా 4 వచ్చాయన్నమాట। మీషోలో అయితే చాలా రీజనబుల్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ రిటర్న్కి కానీ ఎక్స్చేంజ్కి కానీ అన్నిటికీ మనకి ఈజీగా మనం దాంట్లో షాపింగ్ చేసుకోవచ్చు।
సో దీనికి ఇలా క్యాప్స్ వచ్చాయి చిన్న వాటికి అండ్ పెద్ద అదే ఆయిల్ కంటైనర్స్కి 500 ml వచ్చేసి ఇలా వచ్చాయి అన్నమాట. నార్మల్గా మనం స్పూన్స్తో ఆయిల్ వేసుకుంటాం కదా, సో అలా వేసుకోకుండా డైరెక్ట్గా ఇదే బాటిల్తో మనం ఏమైనా దోశ వేసినప్పుడు లేకపోతే లైట్గా మనం ఆయిల్ యూజ్ చేయాలి అని అనుకుంటే మనం డైరెక్ట్గా దీంతోనే స్ప్రే అదే యూజ్ చేసేలాగా ఉంటుంది. ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ ఆప్షన్ కూడా ఉంది దానికి. సో సైజ్ ఇంత ఉంది అన్నమాట. అండ్ క్వాలిటీ అయితే అప్పుడే చెప్పినట్టు చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇవి 2 కంటైనర్స్ వచ్చాయి కాబట్టి మనం కిచెన్లో ఒకటి ఫ్రెష్ ఆయిల్ వేసుకోవడానికి, అలాగే ఇంకొకటి నార్మల్గా ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాం కదా ఏమన్నా ఫ్రైస్ చేసిన ఆయిల్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇలా బ్రష్ కూడా మనకి ఉంది కాబట్టి అవి కూడా చాలా యూజ్ అవుతాయి అన్నిటికీ. సో టోటల్గా ఇది మంచి ప్రోడక్ట్. అండ్ ఇది లాస్ట్ ఐటమ్ అన్నమాట. సో ఇది స్టీల్ బాక్సెస్ సెట్ ఆఫ్ 9. సో ప్యాకింగ్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో, దీంట్లో కూడా ఏది డ్యామేజ్ రాలేదు. అండ్ టోటల్గా ఒక 4 ఏమో ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ అంటే ట్రాన్స్పరెంట్ స్టీల్ బాక్సెస్ అండ్ ఇంకొక 5 టప్పర్ వేర్కి వస్తాయి కదా క్యాప్స్, అలాగా ఆ ఎయిర్ టైట్ క్యాప్స్ అనమాట. సో ఇక్కడ ఓపెన్ చేసేది ట్రాన్స్పరెంట్ క్యాప్స్ వచ్చిన స్టీల్ బాక్సెస్. నార్మల్గా మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది టోటల్ సెట్ 506 rupees. కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ స్టోర్ చేసుకోవడానికి అది చాలా బాగుంటాయి ఇవి ఈ స్టీల్ బాక్సెస్. అంటే నార్మల్గా స్టీల్ బాక్సెస్లో స్టోర్ చేసినప్పుడు మనకి దేంట్లో ఏది ఉంది అనేది అర్థం కాదు కదా. సో ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటే మనం ఈజీగా సర్చ్ చేసి తీసుకోవచ్చు. అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇలా క్యాప్స్ మనకి డిఫరెంట్ కలర్స్లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది. నేను ఇక్కడ తీసుకున్నది అయితే ప్లెయిన్ వైట్ కలర్ అనమాట. సో దాంట్లో ఇంకొక 3-4 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇది సెకండ్ సెట్. సో టోటల్గా 9 బాక్సెస్ కదా. సో ఫస్ట్ చూపించింది ట్రాన్స్పరెంట్ బాక్సెస్ అంటే ట్రాన్స్పరెంట్ క్యాప్స్ వచ్చాయి దానికి. అండ్ ఇక్కడ చూపించేది టప్పర్ వేర్కి వస్తాయి కదా ఎయిర్ టైట్ క్యాప్స్ లాగా. సో అలా వస్తుంది స్టీల్ బాక్సెస్కి, అలా ప్లాస్టిక్ క్యాప్స్ వస్తాయి. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది సెట్ ఆఫ్ 5 ఇది అండ్ ఫస్ట్ చూపించింది సెట్ ఆఫ్ 4. టోటల్గా 500 rupees ఇది. అండ్ ఇంత తక్కువ ప్రైస్కి చాలా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవి స్టీల్ బాక్సెస్. నార్మల్గా ఎక్కడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. స్పేస్ కూడా చాలా తీసుకోదు ఇది స్టోర్ చేసుకోవడానికి. అండ్ బ్యాగ్లో ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఇక్కడ చూపించేవన్నీ టోటల్గా 5 sets. లాస్ట్ స్మాల్ సైజ్ వరకు ఇది సెట్ వచ్చింది. కదా ఈ 4 items నేను తీసుకున్నాను. సో వాటి ప్రైస్ ఏంటి అండ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో అర్థమయ్యే ఉంటుంది.
నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఇంత రీజనబుల్ ప్రైస్కి అది కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్. ఎక్కువ ప్రోడక్ట్స్ బై చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, నాకైతే అంత సాటిస్ఫాక్షన్గా ఉంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా షాపింగ్ చేసినప్పుడు ఇలా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యారా, అయి ఉంటే నాకు కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రెడ్డి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.